आजादी की अमृत महोत्सव भागना राष्ट्र कॉलेजीलू वर्सिटी सदर्शिस्ता गवर्नर तमिलिसई सौंदरराजन स्वातंत्र्य समर योधुल त्यागालनु विद्यार्थुलकु चेप्पडंतो पाटु वारिलो चैतन्यं तेवालनि निर्णयिंचारु। 75 కాలేజీల వివరాలతో రూట్ మ్యాప్ ఇవ్వాలంటూ విద్యాశాఖ సెక్రటరీకి లెటర్ రాశారు రాజ్భవన్ అధికారులు। కాలేజీల పర్యటనకు ఏర్పాట్లు చేయాలని కూడా కోరారు। ఈ లేఖపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంతవరకు స్పందించలేదు। దాంతో అయోమయంలో ఉన్నారు అధికారులు। సీఎం కేసీఆర్ గవర్నర్ మధ్య విభేదాలతో వివరాలు పంపాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు అధికారులు। సర్కార్ పర్మిషన్ ఇస్తేనే వివరాలు ఇవ్వాలని భావిస్తున్నారు। ఇటీవల బాసర ట్రిపుల్ ఐటి నిజామాబాద్ వర్సిటీలకు నేరుగా వెళ్లి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు గవర్నర్ తమిళిసై। 75 కాలేజీల టూర్స్ సందర్భంగా ఎలా వ్యవహరించాలో తెలియక ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందోనన్న భయంలో ఉన్నారు విద్యాశాఖ అధికారులు। బాసర ట్రిపుల్ ఐటి విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి। సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి పట్టించుకోకపోవడంతో విద్యార్థులు రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు। దీంతో నేరుగా గవర్నర్ దగ్గరికే వెళ్లి విద్యార్థులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు। గవర్నర్ బాసర ట్రిపుల్ ఐటి క్యాంపస్ లో పర్యటించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు। క్యాంపస్ లో సరైన మెస్ సౌకర్యం విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలన్నారు। ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామన్నారు గవర్నర్। ఐటీతో పాటు నిజామాబాద్ వర్సిటీలోనూ పర్యటించారు గవర్నర్ తమిళిసై। విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు। తన వంతు ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు। అయితే రాష్ట్రం వచ్చాక వర్సిటీల్లో సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదు। కనీసం వర్సిటీలను విజిట్ చేయడానికి సీఎం తో పాటు మంత్రులు ఉన్నత స్థాయి అధికారులు వెళ్ళలేదు। గవర్నర్ నేరుగా వర్సిటీలకు వెళ్ళడంపై విద్యార్థులు పేరెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు। గవర్నర్ పర్యటనతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం కలిగిందంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు। గవర్నర్ బాసర ట్రిపుల్ ఐటి నిజామాబాద్ వర్సిటీలను విజిట్ చేసినప్పుడు ప్రభుత్వం అధికారులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు। కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। విద్యాశాఖ మంత్రిగా సబితాదేంద్రారెడ్డి గారు ఉంటారు, కానీ కనీసం ఒక్క కాలేజీని ఒక్క యూనివర్సిటీని కూడా విజిట్ చేయలేనటువంటి దుర్మార్గ పరిస్థితుల్లో ఆమె ఉన్నారు। ప్రోటోకాల్ పాటించకుండా కలెక్టర్లని ఎస్పీలని వాళ్ళు లీవ్లు పెట్టాలి, గవర్నర్ వస్తుంది కాబట్టి ఆ అని చెప్పేసి వారు చేయడం అనేది దుర్మార్గం। అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ వీసీ గారు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారి కావచ్చు, విద్యార్థులను కలవనీయకుండా వాళ్ళతో సమస్యలు చెప్పనీయకుండా వాళ్ళని బెదిరించడం కావచ్చు, అది బయటకు రావద్దని చెప్పి చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో, బాధ్యత రహితంగా ప్రవర్తించిన తీరు అయితే ఉన్నదో దీన్ని తీవ్రంగా విద్యార్థి సంఘాల నుంచి ఖండిస్తా ఉన్నాము। గవర్నర్ 75 కాలేజీలు వర్సిటీల పర్యటనకు అధికారులు రూట్ మ్యాప్ ఇచ్చి సహకరిస్తారా లేదా అనే దానిపై విద్యాశాఖతో చర్చ జరుగుతోంది। ప్రభుత్వం విద్యాశాఖ అధికారుల తీరుపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది।